బ్యాక్ టు మై ఛానల్ మాధురి తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో కనుక ఎవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. దీనివల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. మన వీడియోలో మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూసేయవచ్చు. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఒక ట్రెడిషనల్ స్వీట్ ఐటమ్ అనేది ఫస్ట్ టైమే ట్రై చేస్తాను. ఇదైతే అదేంటంటే జాంగ్రీ అన్నమాట. స్వీట్ అయితే చాలా బాగుంది, జ్యూసీగా చాలా ఎమ్మీగా బాగుంది. కానీ షేప్ మాత్రమే మీరు అదే స్వీట్ కనుక్కోవడానికి మినిమం హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా పడుతుంది. అంత దారుణంగా వచ్చింది. నేను చాలా ట్రై చేశాను కానీ అస్సలు రాలేదన్నమాట. మీకు వచ్చేసి ఆ స్వీట్ ఐటమ్ అనేది మీకు వీడియోలో షేర్ చేస్తాను ఈరోజు, అది చూసేయండి. అలాగే నా ప్రతి ఒక్క వీడియోలో అత్తయ్య గారి సాంగ్ ఒకటి మీరు వినొచ్చు అన్నమాట. చాలా బాగా పాడతారు కదా. మీరు అత్తయ్య గారి సాంగ్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్. చూసి వదిలేయకండి, ఒక లైక్ చేయండి అత్తయ్య గారి కోసమైనా. ఇంకా ఈరోజు మీతో ఈ వీడియోలో ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే May 20th మన ఛానల్ స్టార్ చేసి 2 మంత్స్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడే 2 మంత్స్ అయిపోయింది అనమాట. నాకే విచిత్రంగా అనిపిస్తుంది, 2 మంత్స్ ఎలా గడిచిందో తెలియదు, అంత ఫాస్ట్గా అయిపోయింది అనమాట. నేను అనుకున్నాను యాక్చువల్గా 300 సబ్స్క్రైబర్స్ వస్తే లైవ్ చేద్దాం, ఫస్ట్ లైవ్ అనుకున్నాను, మినిమం అనుకున్నాను. కానీ 300 అవ్వాలంటే చాలా టైం పట్టేటట్టుంది. అంటే అంత ఈజీ కాదు అనిపించింది నాకే. అంటే మనము సోషల్ మీడియాలో రన్ అవ్వాలంటే మరి అంత ఈజీ కాదు, అలాగే మరి అంత కష్టం కాదని కూడా అనిపించింది నాకైతే. టైం పట్టేటట్టుంది. ఓకే, వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్, ఏం పర్లేదు. దేనికైనా కూడా వెయిట్ అనేది చేయాలి కదా. మనకి ఎప్పటి వరకు అయితే రాసి పెట్టిండో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి తప్పదు. అందుకనేసి 300 చాలా లాంగ్ అయిపోతుంది. ఇంకా నాకు తెలిసిన ఒక అక్క ఉందన్నమాట, అక్క కూడా బూన్ ప్యాషన్ అని ఛానల్ ఒకటి స్టార్ట్ చేసింది యూట్యూబ్లో. ఆ అక్క నాకు ఎప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటుంది, మాధురి నువ్వు లైవ్ చేస్తే కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, అలాగే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వాచ్ టైం కూడా పెరుగుద్ది మాధురి లైవ్ చేయని చెప్పి చెప్తా ఉంది. అంటే నాకు చాలా టెన్షన్ వస్తుంది ఫ్రెండ్స్, బేసిక్గా చెప్పాలంటే. లైవ్ అంటే మినిమం నాలెడ్జ్ కూడా లేదు అసలుకి, అస్సలకి తెలియదు నాకు లైవ్ అంటే ఏంటనేది కూడా నాకు తెలియదు. అందుకని కొంచెం టెన్షన్ ఫ్రీ అవుతున్నాను, నేను టెన్షన్ పడుతున్నాను అనమాట, చాలా టెన్షన్గా ఉంది. అయినా కూడా తప్పదు ఫ్రెండ్స్, అన్నీ నేర్చుకోవాలి కదా మనము. అందుకనేసి నేను May 20th మన 2 మంత్స్ అవుతుంది కదా స్టార్ట్ చేసి, అందుకని నేను May 20th వెనస్డే రోజు 2 నుంచి 4 లోపు ఎప్పుడైనా లైవ్లోకి వస్తాను ఫ్రెండ్స్. ఎందుకు టైం కరెక్ట్ చెప్పలేకపోతున్నానంటే, బాబున్నారు కదా, వాడు పడుకున్న తర్వాత నేను లైవ్ జాయిన్ అవుతాను. మీరు కూడా నా లైవ్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి అందరూ. అలాగే నన్ను సపోర్ట్ చేయండి కొంచెం, ఫస్ట్ టైం ఎంకరేజ్మెంట్ చేయండి. అసలు ఏంటో కూడా తెలియదు కదా నాకు, అందుకనేసి కొంచెం చాలా టెన్షన్ ఉంది. కొంచెం కాదు, బేసిక్గా చెప్పాలంటే చాలా టెన్షన్ ఉందన్నమాట. అందుకనేసి చాలా టెన్షన్ ఉంది. మీరు ఖచ్చితంగా నా లైవ్లో జాయిన్ అవ్వండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా? ఈ విషయం మీకు చెప్పాలనే నేను ఈ వీడియో చేయాలనుకున్నాను ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్. అలాగే రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను. అలాగే మీకు కనుక నా రెసిపీ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అత్తయ్య గారి పాట నచ్చిందనుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్, ఒక లైక్ ఇచ్చేయండి అత్తయ్యకి. ఓకేనా? ఇంకా వెనస్డే రోజు నా లైవ్లో మీరందరూ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, ప్లీజ్ జాయిన్ మై లైవ్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. రెసిపీ ఎలా చేయాలి, స్వీట్ ఏంటి అనేది మీకు వీడియోలో షేర్ చేస్తాము, చూసేసేయండి. ఓకేనా? కన్నయ్యా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా, కన్నయ్యా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా, నిన్ను ప్రేమింతురే నిన్ను పూజింతురే నన్ను కనినంత నిందింతురే, కన్నయ్యా
నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా బంగారు మనసుని వసగినావు అందు అందల గుణముని వదగినావు బంగారు మనసుని వసగినావు అందు అందల గుణముని వదగినావు మోముపై నలుపునే పులిమినావు మోముపై నలుపునే పులిమినావు ఇట్లా నన్నేల బ్రతికించ తలసినావు కన్నయ్యా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా గుణమించలే నింట పడవేతువా నన్ను ఎలివేయు వారికి బలిచేతువా గుణమించలే నింట పడవేతువా నన్ను ఎలివేయు వారికి బలిచేతువా సిరి చూసుకొని నీవు మరిచేవయ్యా సిరి చూసుకొని నీవు మరిచేవయ్యా మంచి గుడి చూసుకొని నన్ను మరిచేవయ్యా కన్నయ్యా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి మనకి జాంగ్రీకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే మినప్పప్పు అనమాట. నేను ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను, అది కూడా నేను 5 అవర్స్ ముందు నానబెట్టేసాను అనమాట. మంచిగా క్లీన్ చేసుకొని ఈ మినప్పప్పును వచ్చేసి మనం గ్రైండర్లోకి మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. మీరు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వాటర్ ఎక్కువ వేసుకోకుండా ఓన్లీ మినప్పప్పు తీసుకొని మరీ గట్టిగా అనిపించింది అనుకోండి, మీకు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. మెత్తటి పిండిలాగా దీన్ని గ్రైండ్ చేసుకోండి ఇలాగా. ఇలా మనకి మెత్తగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ తీసుకోండి ఫ్రెండ్స్, మనము జాంగ్రీకి కావాల్సిన మిశ్రమాన్ని కలుపుకోవడానికి అనమాట. గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పప్పు అంతా దాంట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి చిటికెడు సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఏ స్వీట్ రెసిపీలు అయినా కూడా చిటికెడు సాల్ట్ అనేది వేసుకుంటే మనకి స్వీట్నెస్ అనేది బాగా తెలుస్తుంది అన్నమాట. చిటికెడు సాల్ట్ ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. తర్వాత వచ్చేసి దీంట్లోకి చిటికెడు, మనము సోడా ఉప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్, వంట సోడా అంటారు కదా, దాన్ని యాడ్ చేసుకుందాము. దీన్ని వేయడం వల్ల ఏంటంటే మనకి జాంగ్రీలు అనేవి బాగా పొంగుతాయి అన్నమాట. సోడా ఉప్పు వేసుకుందాము. వేసుకున్న తర్వాత మనము ఇందులోకి, నేను కార్న్ఫ్లోర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా, గ్లాస్ పప్పుకి గ్లాస్ కార్న్ఫ్లోర్ అనేది వేసుకోవచ్చు. కార్న్ఫ్లోరు మొక్కజొన్న పిండి అంటారు కదా అది, లేదంటే మనము ఇన్స్టెంట్గా మనకి కార్న్ఫ్లోర్ని ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళ కోసం ఏంటంటే మనం ఓన్లీ 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటే సరిపోతుంది గ్లాస్ పప్పుకి. నేనైతే 2 స్పూన్సే కార్న్ఫ్లోర్ వేసాను అన్నమాట. మీకు కనుక నచ్చితే మీరు 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసాక బాగా కలపండి మొత్తాన్ని, పిండి మొత్తాన్ని బాగా కలిసేలాగా. ఇందులోకి వచ్చేసి ఫ్రెండ్స్ రెడ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది వేసుకోండి. మీకు కనుక ఫుడ్ కలర్ ఇష్టం లేదు అనుకుంటే, హెల్త్కి అంత మంచిది కూడా కాదు, మీకు కనుక నచ్చకపోతే ఇన్ కేస్ దాన్ని అవాయిడ్ చేసేయండి. అప్పుడు మనకి జాంగ్రీలు ఏంటంటే వైట్ కలర్లో వస్తాయి. ఓన్లీ ఫుడ్ కలర్ వల్లే జాంగ్రీలు అనేవి రెడ్గా ఉంటాయి. మనకి మీరు వద్దనుకుంటే వదిలేసేయచ్చు. మనం నేనైతే ఇక్కడ వేస్తున్నాను అన్నమాట. ఒక చిటికెడు అంటే కొంచెం 1 పావు స్పూన్ అనుకోండి, దాంట్లో ఫుడ్ కలర్ వేసేస్తాను. వేసిన తర్వాత డైరెక్ట్ అట్లా కలిపేయకుండా కొంచెం దాని మీద వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. వాటర్ వేసుకోవడం వల్ల మనకంతా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట అది మొత్తము. లేదు డైరెక్ట్ అలా కలిపేసాం అనుకోండి మొత్తం ఒకే దగ్గర ఉండిపోతుంది.
ఇప్పుడు వాటర్ అంతా వేసిన తర్వాత బాగా కలిపేసేయండి దాన్ని మొత్తం కలిసేలాగా మనకి బ్యాటర్ అనేది మరీ థిక్గా ఉండకూడదు మరీ లూజ్ ఉండకూడదు ఫ్రెండ్స్ మీడియంగా ఉండాలన్నమాట అప్పుడే మనకి జాంగ్రీలు అనేవి పర్ఫెక్ట్ వస్తాయి లేదనుకుంటే లూజ్ అయిపోయింది అనుకోండి పిండి చాలా ఇబ్బంది అయిపోతుంది అస్సలకి జాంగ్రీలు అనేవి కరెక్ట్గా రావు బాగా ఒక్క 2 నిమిషాలు బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఈ బ్యాటర్ని ఇలా మనకి జాంగ్రీలకి పిండి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి మనము చక్కెర పాకం పట్టుకుందాం ఫ్రెండ్స్ నేనైతే గ్లాస్ పప్పు తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ గ్లాస్ పప్పుకి వచ్చేసి మీరు మినిమం 3 గ్లాసెస్ అయినా షుగర్ పడుతుంది ఎందుకంటే మన జాంగ్రీలు అనేవి బాగా జీరాని తాగుతాయి అన్నమాట ఒక రేంజ్లో తాగేస్తాయి పీల్చడం కాదు ఒక రేంజ్లో తాగేస్తాయి అన్నమాట అందుకనేసి 3 గ్లాసెస్ షుగర్ వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఫస్ట్ టైం కదా చేయడం అందుకే కొంచెం తక్కువ వేసానమాట మళ్ళా సెకండ్ టైం జీరా పట్టుకునే పని అంతా పడింది అందుకని మీకు ఫస్ట్ టైమే చెప్తున్నాను ఫస్ట్ టైమే కనుక కొంచెం ఎక్కువ కనిపట్టుకున్నారనుకోండి మనకి మళ్ళీ మళ్ళీ పట్టే పని ఉండదు కదా అందుకనేసి ఇక్కడ నేను 1 గ్లాసే వేసానమాట బై మిస్టేక్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చక్కెర అంతా బాగా కరిగిన తర్వాత జస్ట్ మనకి గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా ఫ్రెండ్స్ దానిలాగా వస్తే చాలు మనకి 2 వేళ్ళ మధ్య చూసినట్లయితే మనకి థిక్ మనకి అంటుతుంటున్నట్టుగుంటే సరిపోతుంది దీనికి జీరా అనేది తీగ పాకం అవసరం లేదు మరి హెవీ పాకం ముదురు పాకం కానీ ఉండ పాకం కానీ ఎలాంటి పాకాలు అవసరం లేదు జస్ట్ థిక్గా మనకి చెయ్యి అనేది అంటితే సరిపోతుంది అన్నమాట గులాబ్ జాము పాకం అనుకోండి ఫ్రెండ్స్ అదే అంతే చూసారు కదా ఇలా జస్ట్ అంటుకుంటే నేను చూపిస్తున్నాను చూసారా ఇలా జస్ట్ అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి మీరు యాలకుల పొడి యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగుంటుంది ఫ్లేవర్ అనేది అంటే మనకి మంచి వాసన అనేది వస్తుందన్నమాట ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోండి మీకు ఇష్టం కనుక ఉంటే లేదంటే యాడ్ చేయకండి ఏం పర్లేదు ఇంకా దీంట్లో వచ్చేసి మనకి ఈ పాకం అనేది మనకి థిక్గా మనకి జాంగ్రీలు ఆరిపోయిన తర్వాత చక్కెర పాకం అంతా మనకి వాటి మీద తెల్లగా ఆరిపోతుంది కదా అలా ఉండకుండా ఉండాలంటే దీంట్లో 2-3 చుక్కలు నిమ్మరసం వేసుకోండి ఇప్పుడు నిమ్మరసం వేసిన తర్వాత నేను ఒకసారి కలిపేసి జీరా అనేది రెడీ అయిపోయింది కదా చూసారు కదా నేనైతే యాలకులు పొడి వేస్తున్నాను మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా అందుకని ఇప్పుడు మనకి పాకం అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని ఆపేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు అతి క్లిష్టమైన పరిస్థితి ఏంటంటే జాంగ్రీలు తయారు చేయడం అన్నమాట ఇక్కడ జీరా అనేది రెడీ అయిపోయింది నేను అది పక్కన పెట్టేసుకుంటున్నాను ఆపేస్తున్నాను ఇంకా అంటే నేనైతే 2-3 సార్లు ఖచ్చితంగా ట్రై చేశాను ఫ్రెండ్స్ ఈ జాంగ్రీలు వేయడం అనేది అస్సలకంటే బారాలేదు అస్సలు చాలా కష్టం అనిపించింది కాకపోతే మరీ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే వస్తాయి అనిపించింది నాకు కూడా మరీ అంత కష్టమైతే ఏం కాదనిపించింది ఇప్పుడు కడాయి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఏంటంటే మీరు కడాయి వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకోండి గుంటగా ఉండేది కడాయిలు పెట్టుకోవద్దు జాంగ్రీలు వేసుకోవడానికి మనకి వెడల్పుగా ఉండాలన్నమాట కడాయి అనేది చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ రెసిపీ అయితే కానీ మనం కొంచెం షేప్ అటు ఇటుగా చూసుకోవాలి అంతేను మనం స్వీట్ షాపుల్లోకి వెళ్ళేసి అంతంత డబ్బులు పెట్టి కొనడం కంటే ఇంట్లోనే ఈజీగా అంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట దీనికి వచ్చేసి పాల ప్యాకెట్ ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్ మీ దగ్గర ఎలాంటి పాల ప్యాకెట్ ఉన్నా తీసుకోవచ్చు అన్నమాట ఆ పాల ప్యాకెట్ ఒకటి తీసుకొని దాన్ని కట్ చేసుకొని కొంచెం పెద్దదిగా మనము ప్యాకెట్ స్టార్టింగ్లో కొంచెం పెద్దది కట్ చేసుకొని ఈ బ్యాటర్ని అందులో పాల ప్యాకెట్లోకి అడ్జస్ట్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఒక మంచి బ్యాండ్ గట్టిగా ఉండే బ్యాండ్ని గట్టిగా వేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా వేసేసిన తర్వాత పిండి అనేది కొంచెం వేసుకోండి వేసుకున్న తర్వాత బ్యాండ్ ఒకటి వేసేసుకోండి చివర్లో కొంచెం కట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ పెద్దది వేసాను మీరు చూసుకొని చిన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు మనం ఒకసారి ట్రై చేద్దాము అది ఎలా వస్తుంది ఏంటనేది చూసారు కదా చాలా లావుగా వచ్చేసింది
ఫస్ట్ అయితే పెద్ద హోల్ వేస్తాను అనమాట. అస్సలకి షేప్ అనేది రాలేదు నాకు, అస్సలకి నా వల్ల కాలేదు అది వేయడానికి. చూసారు కదా ఎంత దారుణంగా వచ్చిందో. నేను ఇంకో పాల ప్యాకెట్ తీసుకొని చిన్నగా ట్రై చేశాను అనమాట. ఇప్పుడు చూసారు కదా ఇది ఇక్కడ వేస్తూ ఉన్నాను నేను, చాలా పెద్దగా వచ్చాయి. ఇవి చూడడానికి మీకు జాంగ్రీలాగా అనిపించాయి, మీకు ఎవరికైనా కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తారు నాకు. ఇవి చూడడానికి ఎలా ఉన్నాయంటే మురుకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, మా నెల్లూరు సైడ్ ఏమంటారంటే మునుగుబూలు అంటారనమాట. అలా అనిపించింది నాకైతే, స్వీట్ మునుగుబూలు, స్వీట్ మురుకులాగా అనిపించింది అనమాట. సేమ్ అలాగే వచ్చింది షేప్ కూడా, అస్సలు షేప్ అయితే రాలేదు, పర్ఫెక్ట్గా రానే లేదనమాట. వీటిని వచ్చేసి ఫ్రెండ్స్ మీరు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, లో ఫ్లేమ్ పెట్టద్దు. వీటిని కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఒక సైడ్కి ఇంకో సైడ్కి తిప్పేసుకోండి. మీరు వేడి మీద తీస్తారు కదా ఫ్రెండ్స్ జాంగ్రీలు, వేడి మీద తీసినప్పుడే జీరాలో వేసుకోవాలన్నమాట. చల్లారిపోయాక వేస్తే అస్సలకి పాకం అనేది పట్టదు. మీరు వేడి మీదే పాకంలో వేసేసుకోండి. నేను అది పాకంలో వేసేది చూపించలేదు, కొంచెం షేప్ సరిగ్గా రాలేదు కదా, కొంచెం బాగా వచ్చింది చూపిద్దామని అనుకున్నాను అనమాట. అస్సలకి ట్రై చేశాను కానీ అస్సలు కావలేదండి, చాలా టఫ్ అయిపోయింది. కానీ స్వీట్ మాత్రం చాలా బాగా వచ్చింది, మా ఇంట్లో అందరికీ నచ్చింది, చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఇది లైక్ ఫ్లేవర్ లాగా ఏదో వేసేస్తున్నాను కానీ జాంగ్రీ షేప్ అయితే అస్సలకి రాలేదండి. లాస్ట్లో కావాలి ఒకటే అర వచ్చింది. ఇలా నేను మొత్తం వేసేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, ఒకదానికి తర్వాత ఒకటి ఇది చేసుకుంటా వేసేస్తున్నాను. చక్కెర పాకంలో ఇక్కడ వేస్తున్నాను చూడండి. ఈ వేడి మీద తీసినప్పుడే మనం షుగర్ సిరప్లో వేసేసుకోవాలన్నమాట. జాంగ్రీలు వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు అటు ఇటు తిప్పుకుంటూ ఉంచామనుకోండి, మనకి జీరా అనేది బాగా పట్టేస్తుంది. అసలుకి 1 నిమిషంలోనే విపరీతంగా పీల్ చేస్తుంది అన్నమాట జాంగ్రీ అనేది, జీరాని. చూసారు కదా చాలా బాగా పీల్ చేస్తుంది. ఒక 2 నిమిషాలు ఉంచుకొని దాంట్లో అటు ఇటు తిప్పుకుంటా జాంగ్రీ అనేది తీసేసుకోండి. ఇలా మనం చేసుకున్న వెంటనే వాటిని దాంట్లోకి వేసుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. జీరాలోకి లేట్ చేశారనుకోండి అసలు జీరా అనేది పట్టదనమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్, ఇంకా స్వీట్ షాప్కి వెళ్ళే అవసరమే ఉండదు. చూసారు కదా అసలుకి ఎంత బాగా జీరా పీల్చిందంటే. ఫైనల్గా జాంగ్రీలు అనేవి రెడీ అయ్యాయి ఫ్రెండ్స్. చూసారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, నాకైతే చాలా బాగా వచ్చి లాస్ట్లో కొంచెం పర్లేదు, కొంచెం షేప్ వచ్చింది అనిపించింది నాకైతే. స్టార్టింగ్లోనే మరీ దారుణంగా ఉండింది కదా, ఇప్పుడైతే పర్లేదు అనిపించింది. చూసారు కదా ఇలా జాంగ్రీలన్నీ రెడీ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే 20th May 20th మన లైవ్లో మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు గుర్తు చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి మన లైవ్లో. 2 నుంచి 4 వరకు మధ్యలో ఎప్పుడైనా నేను లైవ్లోకి వస్తానన్నమాట. మీరందరూ తప్పకుండా నా లైవ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. వెనస్డే రోజు మే 20th వెనస్డే రోజు ఫ్రెండ్స్, ప్లీజ్ మర్చిపోవద్దు. ఇలా మనకి జాంగ్రీలన్నీ రెడీ అయిపోయాయి, చాలా అంటే చాలా అమ్మీగా వచ్చాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే అదిరిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మాధురి తెలుగు వ్లాగ్స్ లో వచ్చే వీడియోస్ అన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.